चार्ज कर देते सार बिल है ना कंप्यूटर फोन अब అక్కడక్కడ సార్ పెట్టు స్విచ్ లేదా పెద్దది సార్ పెద్దది కావాలి చూస్తాను ఇది కూడా చార్జ్ మధ్యలో అయిపోతుంది డైలీ యాక్టివిటీస్ గురించి డైలీ యాక్టివిటీస్ ఏ టెన్స్ లో రాస్తాం సింపుల్ టెన్స్ లో మేడం వినిపించే మళ్ళీ వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ హ్యాబిట్ అండ్ ఏ రొటీన్ హ్యాబిట్ కి రొటీన్ కి డిఫరెన్స్ ఏంటి హ్యాబిట్స్ అంటే ఏంటి హ్యాబిట్స్ అంటే వాట్ ఆర్ యువర్ హాబీస్ అని వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్ అని అడుగుతూ ఉంటారు చూడండి డిఫరెన్స్ ఇక్కడ మీకు అర్థమైంది ఏ హ్యాబిట్ ఈజ్ అన్ యాక్షన్ ఆర్ బిహేవియర్ యూ హ్యావ్ టర్న్డ్ ఇన్ టు అన్ ఆటోమేటిక్ రెస్పాన్స్ Something triggers you either externally like a notification or internally like a certain feeling and you are compelled to follow it through. So identi ante interest anamata interest naaku idante interest it is my hobby ani cheptu untaru interest makes difference mana anduke cheptha chadivete appudu kuda manam interest tho chadivite it makes wonders anamata అదే మనం ఇంట్రెస్ట్ లేకుండా గంటలు గంటలు కూర్చున్నా కూడా చదవలేము రాదు అది గంటలు గంటలు కూర్చున్నా కూడా ఇంట్రెస్ట్తో ఒక అరగంట చదివితే చాలు మనకు కావాల్సింది మనం చదవాలనుకున్నది కంటెంట్ కూడా మన బుర్రలోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏంటంటే హ్యాబిట్ ఈజ్ అన్ యాక్షన్ మనం చేసే పని అది ఎలా ఉంటుంది ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ నోటిఫికేషన్ ఆర్ ఎక్స్టర్నల్ అది చేస్తే బాగుంటుంది ఇది నాకు నచ్చింది అనే ఫీలింగ్లో ఉంటాం చూడండి దాన్ని హ్యాబిట్ అంటారు మరి రొటీన్ ఏంటి ఆ రొటీన్ ఈజ్ అనదర్ హ్యాండ్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ హ్యాబిట్స్ As a string of habits you create for specific parts of the day. Maybe it's the morning routine you do when you first wake up or an afternoon routine to help you get over the post lunch. Okay? So identi ante routine work. Mana roju chese pani. Habits anevi mana roju cheyemu. Difference arthamainda. Habits anevi manam roju cheyemu. హ్యాబిట్స్ అనేవి మనకి ఇంట్రెస్ట్ పుట్టితే చేస్తాము కానీ రొటీన్ వర్క్ ఇప్పుడు బ్రష్ చేయడం ఇష్టం లేదనుకోండి అయినా బ్రష్ చేస్తాం ఎందుకంటే పక్కన వాళ్ళు మనతో కూర్చోవాలి కాబట్టి అవునా కదా సో ఇలాగా రొటీన్ వర్క్ అంటే మనం రోజు చేసే పనిని రొటీన్ వర్క్ అంటారు హ్యాబిట్ అంటే మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని మనకు ఏదో నచ్చి చేసే పనిని హ్యాబిట్ అంటారు ఓకే అండ్ దెన్ సమ్ డైలీ రొటీన్స్ అండ్ హ్యాబిట్స్ టు బికమ్ హైలీ ప్రొడక్టివ్ హౌ టు సెట్ యువర్ సెల్ఫ్ up for the success with a better morning routine better routine work kaakunda routine ga kaakunda koncham different ga cheyadaniki ela set chestundam so give yourself more time by waking up earlier early to bed early to rise ani saying untundi vinnara epudana early to bed early to rise twarga padukovali twarga levali so identante సో ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నారు బెటర్గా ఉండడానికి అంటే మార్నింగ్ లేవగానే బెటర్గా ఉండడానికి మిగిలిన రోజుల కంటే చాలా డిఫరెంట్గా ఉండడానికి రొటీన్ కంటే భిన్నంగా ఉండడానికి ఏం చేయాలి మనం వేకింగ్ అప్ ఎర్లియర్ అంటే తొందరగా పెందల కాడే లేవాలి మేక్ యువర్ బెడ్ లేవగానే ఏం చేయాలి మీ బెడ్ని సర్దేసేయాలి
సెట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఫర్ ద డే నేను చెప్పాను ఇదంతా లేవంగానే ఏం చేయాలి ఈరోజు ఏమైనా సబ్మిషన్స్ ఉన్నాయా ఏమన్నా అట్మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఉందా సో ఏదైనా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలా మనకేమైనా ఎగ్జామ్ ఉందా ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి కనెక్ట్ విత్ యువర్ బిగ్గర్ గోల్స్ బై జర్నలింగ్ అంటే ఇప్పుడు ఇచ్చే ప్రయారిటీ నేను చెప్పాను కదా ప్రయారిటీ అంటే వాట్ వీ గివ్ ఫర్ ద ఇంపార్టెంట్ వర్క్కి మనం ఏదైతే ఇంపార్టెన్స్ ఇస్తామో దాన్ని ప్రయారిటీ లిస్ట్ అనుకుంటాం అంటే ఫస్ట్ ఇది చేసేయాలి ఇది అయిపోయిన తర్వాత అప్పుడు దానికి వెళ్ళాలి అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకో దానికి వెళ్ళాలి అలా అనుకుంటాం కదా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం ఇంపార్టెంట్ టాస్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మీడియేట్ టు ప్రిపేర్ ఫర్ వాట్ ఎవర్ ద డే బ్రింగ్స్ సారీ మెడిటేట్ టు ప్రిపేర్ ఫర్ వాట్ ఎవర్ ద డే బ్రింగ్స్ సో ఏంటి ఏం చేయాలి ఏంటి అనేది మనకి క్లారిటీగా కన్ఫామ్గా మనం ఒక ప్లాన్ అంటూ ఉండాలన్నమాట ఓకే అండ్ దెన్ స్కిప్ ఈమెయిల్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ పొద్దున్న లేవగానే ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం లేదంటే ఫేస్బుక్ చూసుకోవడం వాట్సాప్లో ఏం మెసేజ్లు వచ్చినాయి చూసుకోవడం ఇవన్నీ స్కిప్ చేసేయాలంట స్కిప్పింగ్ మీన్స్ స్కిప్ చేసేయడం అంటే ఏంటి వదిలిపెట్టేయాలి ఫస్ట్ పొద్దున్నే అవి చేయకూడదు ఈట్ ద ఫ్రాగ్ ట్యాకిల్ సంథింగ్ డిఫికల్ట్ వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ హైయెస్ట్ సో ఇక్కడ ఏం చేయాలి ఈట్ ద ఫ్రాగ్ ఫ్రాగ్ మీన్స్ ఫ్రాగ్ అంటే ఏంటి చూడండి మీనింగ్ ట్యాకిల్ సంథింగ్ డిఫికల్ట్ వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ హైయెస్ట్ సో డిఫరెంట్గా రోజులాగా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా చేయాలి తినాలి ఓకే నెక్స్ట్ షెడ్యూల్ అండ్ టేక్ మోర్ బ్రేక్స్ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి బ్యాచ్ సిమిలర్ వర్క్ టుగెదర్ సమ్ గ్రూప్స్ ఉంటాయి కదా ఈరోజు నువ్వేం చేసావు అని అనుకుంటారు బెస్ట్ గ్రూప్స్ అంటే ఐ మీన్ ఎలా అంటే గ్రూప్ స్టడీస్ అని అట్లాంటివి ఉంటాయి కదా ఆ బ్యాచ్లో ఎలా ఉన్నారు ఏం వర్క్ స్కెచ్ చేసుకున్నారు ఐ మీన్ ఏం వర్క్ డిజైన్ చేసుకున్నారు సెట్ హార్డ్ లిమిట్స్ ఆన్ సర్టెన్ యాక్టివిటీస్ కొన్ని యాక్టివిటీస్కి కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి కొన్ని అంటే టఫ్ ఉన్న వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేయడం సో అలా సెట్ చేసుకోవాలి ఓకే షెడ్యూల్ యువర్ ఈమెయిల్ అండ్ ఐఎమ్ టైమ్ ఆర్ క్రియేట్ ఆఫీస్ అవర్స్ సో అప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు ఈమెయిల్ చెకింగ్ అనేది చేసుకోవాలి ఓకే యూజ్ జీటీడీ టు బిల్డ్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్టేయింగ్ ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే అంటే ఎలా అంటే మనం దీని తర్వాత ఇది అని ఒక టైం టేబుల్ లాంటిది వేసేసుకుంటే కనుక మనం ఈజీగా మన వర్క్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఓకే అలాగే రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అకంప్లిష్మెంట్స్ అండ్ రైట్ డౌన్ 3 good things దట్ హ్యాపెండ్ సో నువ్వేం చేసేసావు ఈరోజు నువ్వేం చేసావు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ ఉండాలి వాట్ ఈస్ మెంట్ బై సెల్ఫ్ ఎగ్జామినేషన్ నేను చేసింది కరెక్టా కాదా వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈ రోజంతా నేను ఏం చేశాను సో చేసిన దానికి రిజల్ట్ ఎలా ఉంది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా సో ఇట్లాంటివన్నీ కూడా మనకి మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి చేసిన తర్వాత వాట్ యు హ్యావ్ డన్ మంచిగా ఎన్ని పనులు చేసావు అందులో 3 good things అనేవి నువ్వు నోట్ డౌన్ చేసుకోవాలన్నమాట మేక్ స్పేస్ ఫర్ మెంటల్ సాలిట్యూడ్ కొంత ఆలోచన చెప్పాను కదా ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అది ఎందుకు ఆ రిజల్ట్ ఎందుకు వచ్చింది ఒకవేళ పాజిటివ్ వస్తే ఓకే నెగిటివ్ వస్తే ఏంటి ఆ రిజల్ట్ ఎందుకు వచ్చింది అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది జరగాలి స్పెండ్ టైమ్ ఆన్ ఏ హాబీస్ని వదిలేస్తాం ఈ షెడ్యూల్లో పడి రొటీన్ వర్క్లో పడి ఏం చేస్తాం హాబీస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం వాట్ ఈస్ మెంట్ బై హాబీ ఇప్పుడు చెప్పాను నేను హాబీ అంటే ఏంటి మన ఇంట్రెస్ట్ పూర్వం అంటే చాలామంది గర్ల్స్ వచ్చి పెయింటింగ్ వర్క్స్ ఓకే స్టిచ్చింగ్ అని ఇట్లాంటివన్నీ నేర్చుకుంటారు మరి బాయ్స్ ఏం చేస్తారు బాయ్స్ వచ్చి ఇన్స్ట్రుమెంటల్ వర్క్స్ చేస్తూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు జస్ట్ లైక్ స్కేటింగ్ అని రన్నింగ్ అని జాగింగ్ వాట్ ఎవర్ దే వాంట్ వాలీబాల్ స్పోర్ట్స్ ఏదైతే గర్ల్స్ నాట్ ఈవెన్ గర్ల్స్ కూడా స్పోర్ట్స్ హాబీస్ ఉంటాయి సో అవన్నీ కూడా వాటికి కూడా మనం కొంత టైంని స్పెండ్ చేయాలి ప్రిపేర్ ఫర్ టుమారో విత్ ఏ షట్ డౌన్ రిచువల్ లాస్ట్లో మనం ఇంకా అయిపోయింది ఈరోజు పని అయిపోయింది అనేటప్పటికి రేపు ఏం చెయ్యాలి అనేది ఒకసారి మనం అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆ లిస్ట్ మనకి గుర్తొచ్చేస్తుంది ఎక్కువ టైం అక్కడ మనం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఓకే టర్న్ ఆఫ్ యువర్ డివైజెస్ అట్లీస్ట్ 30 minutes బిఫోర్ బెడ్ ఓకే డివైజెస్ అంటే ఇక్కడ ఏంటి మోస్ట్ కాంప్లికేటెడ్ వన్ మోస్ట్ డేంజరస్ వన్ ఏంటిది డివైస్ అంటే
ఇది మోస్ట్ డేంజరస్ డివైస్ ఏంటది మొబైల్ సో మీరు బెడ్కి వెళ్ళే ముందు అంటే అరగంట ముందే మీరు మీ ఫోను కానీ ఇంకా సిస్టమ్ ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ ఏమైతే ఉన్నాయో కంప్యూటర్ అవన్నీ కూడా 30 మినిట్స్ ముందే షట్ డౌన్ చేసేయాలి ఇంకో నో చెకింగ్ నథింగ్ అనమాట గివ్ యువర్ ఐస్ ఎ బ్రేక్ మీ ఐస్కి బ్రేక్ ఇవ్వాలి ఓకే డ్రింక్ మోర్ వాటర్ డ్యూరింగ్ ద డే రోజంతా కూడా అట్లీస్ట్ 8 లీటర్స్ తాగాలి వాటర్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలంట 8 లీటర్స్ మనం తాగుతున్నామో లేదో మరి చెక్ చేయాలి ఓకే అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో ఇవన్నీ కూడా మనం చేస్తుంటే కొంచెం రొటీన్కి భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట 15 ways టు స్టే ఫోకస్డ్ ఆల్ ద డే సో ఓకే 15 ways టు ఫోకస్డ్ ఆల్ ద డే మినిమైజ్ మల్టీ టాస్కింగ్ ఒక్కళ్ళే బోల్డ్ అండ్ అలాగే మేక్ అ టు-డూ లిస్ట్ మనం చేయాల్సిన లిస్ట్ ఏంటో మనం రెడీ చేసుకోవాలి ట్రై సమ్ వాట్ ఇట్ ఇస్ మనం అదే పని చేయలేము ఏదైనా సరే హ్యూమన్ బ్రెయిన్ అనేది కంటిన్యూగా ఒకే పని ఎక్కువ సమయం చేయలేదు సో దానికి వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలి మనం కొంత బ్రేక్ తీసుకోవాలి అది ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు ఒక సాంగ్ వినడమా లేదంటే ఒక చిన్న గేమ్ ఆడటమా లేదా ఇంకా అలా చేయాలన్నమాట ఓకే అండ్ కీప్ వర్క్ అట్ వర్క్ వర్క్ చేస్తూ ఉండాలి వర్క్ టైంలో ట్రైన్ యువర్ బ్రెయిన్ బ్రెయిన్ని ట్రైన్ అప్ చేయాలి అండ్ ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్ మనం ప్రశాంతంగా ఉన్న ప్లేస్ని చెక్ చేసుకోవాలి ఎస్పెషలీ ఫర్ ద స్టూడెంట్స్ మనం ఏం చేయాలి ఒక లోన్లీ ప్లేస్లో కూర్చొని మనం చదువుకోవటం అనేది చెయ్యాలి ఎందుకంటే అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఫాలో ద 20-20-20 రూల్ ఆఫ్టర్ అవర్ స్క్రీన్ యువర్ ఐస్ గెట్ టైర్డ్ కొన్ని గంటలు అయిన తర్వాత ఆటోమేటిక్గా చెప్పాను కదా కాన్సన్ట్రేషన్ అనేది మనకి వేరే దాని మీదకి వెళ్ళిపోతుంది అండ్ మనం ఫోకస్ చేయలేము అప్పుడు ఏం చేయాలి రీసెట్ దెమ్ బై స్టేరింగ్ అట్ ఏ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అట్లీస్ట్ 20 feet అవే ఫర్ 20 seconds ఫర్ 20 minutes ఫర్ ఎవ్రీ 20 minutes ఓకే ఇక్కడ ఒక గేమ్ లాగా చెప్పారు ఏంటి అంటే ఒకవేళ మీ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటే అప్పుడు ఏం చేయాలి మీ కళ్ళకి కొంతసేపు డైవర్షన్ ఇవ్వాలి ఎలా డైవర్షన్ ఇస్తారు ఒక 20 feet అంటే 20 అడుగుల దూరంలో ఉన్న ఒక ఏదో ఒక వస్తువుని తీసుకొని ఆ వస్తువునే 20 seconds అంటే 20 seconds పాటు ఆ వస్తువుని అలా చూడాలన్నమాట అలా చూసిన తర్వాత ఇది ఇలా ఈ యాక్టివిటీ ఎప్పుడెప్పుడు చేయాలి ప్రతి 20 మినిట్స్కి చేయడం వల్ల ఏమవుతుంది మీ కాన్సన్ట్రేషన్ అనేది మళ్ళీ రీబ్యాక్ అవుతుంది అనమాట ఓకే అండ్ గెట్ ఏ గుడ్ నైట్స్ స్లీప్ హ్యాపీగా ఆరాంసే చక్కగా హ్యాపీగా పడుకోండి తర్వాత వర్క్ ఆఫ్లైన్లో వర్క్ చేయండి అంటే ఆన్లైన్లో కాకుండా ఎవ్రీ టైమ్ యూ విజిట్ ఫేస్బుక్ ఆర్ చెక్ యువర్ ఇన్బాక్స్ ఎక్స్పర్ట్స్ థింక్ ఎ బిట్ ఆఫ్ యువర్ అటెన్షన్ రిమైన్స్ విత్ దోస్ టాస్క్ సో మినిమైజ్ డిస్ట్రాక్షన్ బై వర్కింగ్ ఆఫ్లైన్ సమ్టైమ్స్ సో ఏంటి ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు మొబైల్ పక్కన పెట్టుకొని వాట్సాప్ చూడటం లేదంటే ఇంకా ఫేస్బుక్ చూడటం ఇలాంటివన్నీ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది మన అటెన్షన్ ఆటోమేటిక్గా దాని మీదకు డైవర్ట్ అయిపోతుంది ఎవరో ఏదో మెసేజ్ పెడతారో అది చూస్తూ ఇంకా కాన్వర్సేషన్ బిల్డప్ చేయడం తప్ప మన టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఓకే ఎస్టాబ్లిష్ ఏ ఫేవరెట్ ఫోకస్ టాప్ స్పాట్ సో ఇదేంటి అంటే అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ ఈగో డిప్లీషన్ వీ హ్యావ్ ద ఫినైట్ అమౌంట్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ సో డోంట్ వేస్ట్ ఇట్ ఆన్ ద చూజింగ్ వేర్ టు వర్క్ మనకి ఫేవరెట్ స్పాట్ ఇందాక చెప్పాను కదా ఫేవరెట్ మన ప్లేస్ ఒకటి ఉండాలి అక్కడికి వెళ్ళి కూర్చున్నామంటే జనాలకు అర్థం కావాలి ఏమని షీఈస్ డూయింగ్ సంథింగ్ ఏదో చేయడానికి అక్కడ కూర్చుంది అని సో అలాంటి ప్లేస్ని మనం ఇన్వెంట్ చేసుకోవాలి డివోట్ స్పెసిఫిక్ అవర్స్ టు టాస్క్స్ మనం నిర్ణయించుకున్న టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి కొన్ని గంటలు ఖచ్చితంగా వాటికి కేటాయించి తీరాలన్నమాట అండ్ ఎంబరేజ్ బోర్డమ్ అంటే ఏంటి బోర్ కొడుతుంది అంటాం కదా అలాంటిది
If you are used to needing multiple forms of stimulation while relaxing, it may have of a negative impact of your ability to focus, embrace doing nothing for a chance. So manaki aa boredom anedi feel avakunda undadam kosam cheppan kada inga indaka 20 feet ki dooramlo unna vastu edo okati 20 seconds paatu danne alaga chustu undi and 20 minutes tarvata malli malli repeat chestu undala action. అలాంటి యాక్షన్ చేయడం వల్ల మనకి బోర్డమ్ అనేది ఉండదు, మన కాన్సన్ట్రేషన్ అంతా రీబ్యాక్ అయిపోతుంది, మనం ఏ చేయాలనుకుంటున్నాం అది కంప్లీట్ గా చేస్తాం. ఓకే, నెక్స్ట్ హౌ టు హ్యావ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ మార్నింగ్. మార్నింగ్ ని మనం డిఫరెంట్ గా రొటీన్ కి భిన్నంగా కొంచెం చూడండి. ఫస్ట్ పీరియడే ఏదైనా అప్సెట్ అయ్యామనుకోండి, ఫస్ట్ పీరియడే అప్సెట్ అయ్యామనుకోండి, ఏమవుతాం? ఖచ్చితంగా మనకి మూడ్ అప్సెట్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ కుదరదు, చదవలేము. సో ఇవన్నీ జరుగుతాయి, అవునా కదా? ఇవన్నీ జరుగుతాయి. సో అందుకని మార్నింగ్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంచుకోవాలి. సో ఇక్కడ చూడండి, హౌ టు హ్యావ్ ద మోస్ట్ ప్రొడక్టివిటీ అనేది చెప్పారు. 5 o'clock లేవాలంట, లెగిస్తున్నారా మరి అందరూ? 5 o'clock లేవాలంట. బాబోయ్ మేడం, చలికాలంలో మీరు అలాంటివి చెప్పకండి అంటారు. 5 o'clock లెగిస్తున్నారా? 5 o'clock లెగిస్తున్నారా? లెగరు, నాకు తెలుసు కదా. 5 o'clock లేవాలంట. ఓకే, 5:30 మెడిటేషన్ చేయాలంట. 5:30 అంటే మనకు వచ్చినవి ఏమి చేయాలో అదంతా చేసుకోవడం, తర్వాత 6 a.m. వర్కౌట్, సమ్ ఎక్సర్సైజెస్, 7 షవర్ స్నానం, 7:15 డ్రెస్సింగ్ అండ్ 7:30 బ్రేక్ఫాస్ట్. 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేయాలంట అండ్ 7:50 గర్ల్స్కి ఇష్టమైంది ఫేవరెట్ మేకప్. ఓకే, అండ్ దెన్ కాలేజ్. ఓకే, సో ఇవన్నీ సిస్టమాటిక్గా మనం పెట్టుకుని వెళ్ళాలి. అండ్ యువర్ బెడ్ టైమ్ ప్రోటోకాల్, బెడ్ టైమ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది చూడండి. ఓకే, గో టు బెడ్ అండ్ వేకప్ ఈచ్ డే అరౌండ్ ద సేమ్ టైమ్. తొందరగా పడుకొని తొందరగా లేవడం నేర్చుకోవాలి. ఒకే టైంలో కాన్స్టెంట్గా చేయాలి, ఎప్పుడో కానీ అంటే ఒకే ప్రతిరోజు అదే టైంకి సెట్ అవుతుందా అని చెప్పలేం కానీ, బట్ ఎక్కువ శాతం అదే టైంకి సెట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టర్న్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 minutes బిఫోర్ ద బెడ్, ఇందాక చెప్పాను కదా, ఆల్ ద డివైజెస్ మీ దగ్గర ఉండే మొబైల్ కానీ అండ్ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో, ల్యాప్టాప్ కానీ ఇలాంటివన్నీ కూడా 30 minutes ముందే మీరు షట్ డౌన్ చేసేసి ఉంచాలి. రీడ్ ఏ బుక్, రైట్ ఇన్ ఏ జర్నల్ ఆర్ రైట్ యువర్ టు డూ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ డే. ఈ 30 minutes ఏం చేయాలి మరి? అసలు ఫోన్ లేకపోతే ఇప్పుడు ప్రపంచం ఆగిపోతుంది కదా, అందుకని ఈ 30 minutes ఏం చేయాలి? ఈ 30 minutes ఏం చేయాలి అంటే ఏదైనా బుక్ చదవండి, పడుకునేటప్పుడు బుక్ చదవండి, లేదంటే ఒక మీరు నెక్స్ట్ డే చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇట్లాంటి పనులు నెక్స్ట్ డే ఎలా ఉండాలి అనేది ప్లాన్ అవుట్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ సెట్ అన్ అలారం ఇఫ్ యూ డూ నాట్ వేకప్ న్యాచురలీ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ మార్నింగ్. రోజు అదే టైంకి మీరు వేకప్ అవ్వకపోతే, అంటే లేవకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఆ టైం సెట్ చేసుకుని అలారం పెట్టుకోవడం అనేది జరగాలి. అండ్ దెన్ యాడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ టు యువర్ పిల్లో. ఆ పిల్లోకి కొంచెం మంచి స్మెల్ వచ్చే ఆయిల్ రాయొచ్చట. అండ్ లిజన్ టు ఏ వైట్ నాయిస్ యాప్ టు క్లియర్ ద మైండ్. సో చాలా ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ చెప్పాను కదా ఇందాక, మ్యూజిక్ వినొచ్చు, హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటుంది. సో అలాంటి అంటే మ్యూజిక్ అంటే తీన్మార్ స్టెప్స్ కాదమ్మా, చాలా స్లోగా నీట్గా ఉండే సాంగ్స్ ఉంటాయి చాలా, ఆ సాంగ్స్ వినాలి. అండ్ వెన్ యూ వేకప్ సెట్ అన్ ఇంటెన్షన్ ఆర్ గోల్. అదే అలాగే లేవంగానే మీరు ఏం చేయాలి, ఈరోజు చేయాల్సింది ఏంటి, ఈరోజు ఇది ఎలాగైనా సరే నేను కంప్లీట్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో మీరు రోజుని స్టార్ట్ చేయాలి. పాజిటివ్గా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఆ రోజంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ద స్మాల్ థింగ్స్ ఐ డూ ఎవ్రీ డే దట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ మై లైఫ్. ఓకే,
కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు విచ్ మేక్స్ డిఫరెన్స్ అన్నమాట మనకి ఓకే డ్రింక్ ఏ కప్ ఆఫ్ కాఫీ మీరు కాఫీ తాగద్దులే పాలు తాగండి అండ్ దెన్ వేక్ అప్ ఎర్లియర్ తొందరగా లేవటం అండ్ దెన్ మేక్ ఏ ఫ్రెండ్ మేక్ ఏ ఫ్రెండ్ మేక్ ఏ ఫ్రెండ్ స్మైల్ అంటే ఏంటి అంటే ఏంటి మేక్ ఏ ఫ్రెండ్ స్మైల్ అంటే ఏంటి చక్కగా నవ్వుతూ ఉండండి అంతేగాని మిమ్మల్ని చూడగానే బాబాయ్ ఇది వచ్చేస్తుంది అనే అనే ఫీలింగ్ లేకుండా ఆహా వస్తుంది అనే అంటే ఒక ప్లెజెంట్ స్మైల్ ఎదుటి వాళ్ళ మీద కనిపించాలి మనకి ఓకే మనల్ని చూడగానే అంతే తప్ప అమ్మో వీళ్ళు వచ్చేస్తున్నారని వాళ్ళు బోర్ ఫీల్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళు మరి బర్డెన్గా ఫీల్ అవ్వడం కానీ అలా ఉండకూడదు ఎందుకంటే మనకి మనం నవ్వుతూ పలకరిస్తే ఆటోమేటిక్గా స్మైల్ మేక్స్ మెనీ థింగ్స్ కదా ఈవెన్ వార్స్ కూడా ఆగిపోతాయంట ఒక నవ్వు నవ్వితే మనస్ఫూర్తిగా నవ్వితే సో అలాంటి నవ్వుతో స్టార్ట్ చేయాలి రోజు రీడ్ ద న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదవటం అలవాటు చేసుకోండి అండ్ దెన్ డైరీ ఎంట్రీ రాయాలట డైరీ ఎంట్రీ రాసే అలవాటు ఉందా ఎవరికన్నా డైరీ ఎంట్రీ అంటే ఈరోజు ఎలా గడిచింది అనేది ఈరోజు ఎలా గడవాలి అనేది కూడా డైరీ ఎంట్రీతో మనం చేయొచ్చు అండ్ టేక్ ఏ వాక్ ఒక వాక్ వెళ్ళండి వాక్ అంటే వాకింగ్కి కొంచెం ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుంది ఓకే ఆ రోజు వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా ఒకరోజు ఇంకా యాక్టివ్గా అనిపిస్తాం మనం ఓకే అందుకని స్టార్ట్ యువర్ డే విత్ ఎ వాక్ అండ్ క్యారీ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ విత్ యూ వాకింగ్కి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి అండ్ లుక్ త్రూ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ తర్వాత మనకు టైం కుదిరినప్పుడు చిన్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూస్తే చిన్నప్పుడు నేను ఇలా చేశాను అలా చేశాను అనే స్వీట్ మెమరీస్ ఉంటాయి ఫోటోగ్రాఫ్స్తో మాత్రం ఆ స్వీట్ మెమరీస్ని కూడా మనం ఇంప్లిమెంట్ ఐ మీన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మన మైండ్ చాలా చాలా ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట ఓకే అండ్ దెన్ హ్యావ్ ఏ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ ఇంకెవరితో మాట్లాడినప్పుడు కానీ చెత్త విషయాలు మాట్లాడకుండా మంచిగా మనకి ఉపయోగపడేవి అలాంటివి కాన్వర్జేషన్ అంటే తెలుసు కదా మీకు ఆ కాన్వర్జేషన్ ఎలా ఉండాలంటే మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఉండాలి సో దానివల్ల నీకు ఏదో ఒక ఉపయోగపడాలి ఇప్పుడు నేను 2 గంటలు మీకు క్లాస్ చెప్తున్నానంటే యూ కెన్ ఫెచ్ మెనీ థింగ్స్ యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ చాలా విషయాలు నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడ సో అలాంటి కాన్వర్జేషన్ జరిగేటప్పుడు కూడా ఏంటి ఏమవుతుంది పిచ్చి పిచ్చిగా పిచ్చి విషయాలు మాట్లాడకుండా మనకు యూజ్ అయ్యేది ఏమన్నా మాట్లాడుకుంటే అది చాలా రిక్రియేషన్లా ఉంటుంది అది కూడా లిజన్ టు మ్యూజిక్ చెప్పాను కదా ప్లెజెంట్గా ఉంటుంది చక్కగా మ్యూజిక్ వినొచ్చు మంచి మ్యూజిక్ మళ్ళీ చెప్పాను కదా థీన్ మార్ స్టెప్స్ కాకుండా మంచి మ్యూజిక్ వినండి ఓకే ఈట్ అట్లీస్ట్ 1 హెల్దీ మీల్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ చక్కటి భోజనం చేయండి విత్ వెజిటేబుల్స్ మంచి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి అండ్ దాల్ ఎక్కువ తినండి ఓకే అండ్ దాల్ మీన్స్ పప్పు దినుసులు ఓకే పల్సెస్ అనేవి ఎక్కువ పోషకాలు ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా సో వాటి వల్ల కూడా మనం ఎనర్జెటిక్గా కనిపిస్తాము అండ్ మోస్ట్ యాక్టివ్ పర్సన్ అయిపోతాం ఓకే అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద పీపుల్ యూ లివ్ విత్ సో మీరు ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళతో కొంత టైంని స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఓకే కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ పుట్ ఆన్ అన్ అవుట్ఫిట్ యు లవ్ సో ఇదేంటి అంటే మనకి నచ్చిన ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా అలా ఉండటం సో ఇలా కూడా చేయొచ్చు అండ్ స్పీక్ టు సమ్వన్ హూ లివ్స్ ఫార్ అవే మీకు దూరంగా ఉండేవాళ్ళు అంటే మీకంటే చాలా దూరంగా ఉండే వాళ్ళ దగ్గరకి వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడటం కొంతసేపు టైం స్పెండ్ చేయటం వాళ్ళతో వాళ్ళ మెమరీస్ని మీరు రిసీవ్ చేసుకోవడం మీ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళకి చెప్పటం సో ఇలాంటి కాన్వర్జేషన్స్ అన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతాయి మోస్ట్ వాట్ ఐ మీన్ టు సేస్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అదొక యాక్టివిటీ లాగా తయారైపోతుంది అనమాట రోజు ఒక 15 నిమిషాలు మన వాళ్ళతో ఎవరితో మనకంటే దూరంగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడగలిగితే మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకోగలిగితే షేర్ చేసుకోగలిగితే మన మనసు తేలిక పడుతుంది మనం ఇంకా స్లీప్ మీరు పడుకునే ముందు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా పడుకోవచ్చు ఆ రోజు పడిన టెన్షన్స్ అన్నీ రిలీఫ్ వచ్చేస్తుంది మనకి మంచిగా స్నానం చేయొచ్చు
ఓకే అండ్ దెన్ మేక్ ష్యూర్ యు గెట్ 8 అవర్ స్లీప్ 8 గంటలు హాయిగా పడుకోవాలంట 8 గంటలు పడుకుంటున్నారా 12 వరకు వాట్సాపే సరిపోద్ది మనకి కదా So that's the things what you have to do and daily activities ikkada waking up taking a shower eating breakfast going to school being in class going home eating lunch making the homework playing with friends eating dinner sleeping so these are the daily activities which a student can do oka student cheyadagina activities anamata waking up levadam taking a shower snanam cheyadam eating breakfast tiffin cheyadam going to school college ku velladam being in class class lo undadam in the sense not physically mentally kuda undali physical ga manam okay purnima vachindi ante vachindi an kaadu but akade enti mana mental attention kuda undali ante what the teacher is saying to us vaalu em cheptunnaru manaki ఏం చెప్పాలనుకుంటున్నారు మనం ఏం నేర్చుకున్నాం అనే అనాలసిస్ కూడా మనం చేసి తీరాలి ఓకే సో నెక్స్ట్ గోయింగ్ హోమ్ అండ్ ఈటింగ్ లంచ్ అండ్ making the homework cheyali playing with friends and then eating dinner and then sleeping so these are the daily activities which a student can do so daily activities ikkada enti so what time do you usually get up in the morning so deenni spelling mistakes unnayi avi correct cheyali ani cheppesi oka activity laga icharu chudandi ikkada break bracket lo unna words anni స్పెలింగ్ మిస్టేక్ ఉన్నాయి కెన్ యూ ఐడెంటిఫై అవేంటో చెప్పండి నాకు వాట్ టైం డు యూజువల్లీ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఒకటి చేసేసారు మీకోసం అండ్ దెన్ వాట్ డు యూ లైక్ టు ఈట్ ఫర్ ఇదేంటిది స్పెలింగ్ ఏంటి చూడండి మిస్ప్లేస్ అయిన లెటర్స్ దాన్ని కరెక్ట్ గా చెప్పాలి చెప్పాలమ్మా ఎవరో ఒకళ్ళు చాట్ బాక్స్ లో పెట్టండి ఇదేంటిది స్పెల్లింగ్ ఏంటిది బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ స్పెల్లింగ్ అదే నారునా బ్రేక్ఫాస్ట్ స్పెల్లింగ్ చెక్ చేయి ఒకసారి ఓకే దెన్ వాట్ టైం డు యు యూజువల్లీ డాష్ ఎట్ స్కూల్ ఏంటది ఐ విల్ షేర్ దిస్ పిపిటి ఇన్ ద గ్రూప్ అండ్ ట్రై టు ఆన్సర్ అండ్ ఆన్సర్ మై ఆన్సర్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఓకే ఇది మొత్తం నేను పిపిటి పెడతాను ఈ పిపిటి మొత్తం గ్రూప్ లో పెడతాను నావర్ వాట్ ఈస్ మెంట్ బై దట్ అవును అక్కడ ఉంది అదే నువ్వు దాన్ని మార్చి చెప్పు వాట్ టైం డు యూ యూజువల్లీ డాష్ ఎట్ స్కూల్ ఓకే ఐ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే అందరూ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఆన్సర్స్ చెప్పాలి చేసి నాకు పంపించాలి వాట్సాప్ లో ఓకే దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్ అండ్ ఈరోజు ఏం నేర్చుకున్నారు చెప్పండి అరుణ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాబిట్ అండ్ రొటీన్ ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాబిట్ అండ్ రొటీన్ నేర్చుకున్నారు అండ్ హౌ టు బి హౌ డి ఐ మీన్ మార్నింగ్ ఒక మార్నింగ్ ని మనం ఎంత ఎఫిషియెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు రాసా చెప్పాను ఓకే
and 15 ways to focused oka day mottham manam focused ga chakkaga work cheyadaniki em cheyala cheppanu and morning mana plan ela undali ani cheppanu so bedtime ela em ela cheyali ani cheppanu and alage manaku undalsina i mean alavatlu ento cheppanu okay advainda స్క్రీన్ షాట్ తీసుకున్నారా సాయి మేడం